వాట్ ఇస్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యంగ్స్టర్స్ లుక్ మోర్ సిరీస్. సో ఫైనల్గా మన యంగ్స్టర్స్ మొత్తం అందరూ కలిపి ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. బిజినెస్ అని కాదు కానీ ఒక ప్రాపర్టీ అయితే కొనుక్కున్నాం. ఓకే, సో కొనేసాం, ఆల్రెడీ అక్కడ కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీకైతే అది నేను చూపిస్తాను. ఓకే, ఎస్, మన వాళ్ళందరూ కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు అండ్ అంటున్నారు కూడా ఫార్చునర్ కాకుండా వేరే వెహికల్ ఏదో ఒకటి కొనుక్కుందాం చెప్పేసి. సో నలుగురు కలిసి వెళ్ళడానికి, నలుగురు అంటున్నారు బాగానే ఉంది, జేసన్ వస్తే సంగతి ఏంటి? సో అది కూడా మీరైతే ఆలోచించాలి. ఓకే, సో ప్రస్తుతానికి అయితే ఫార్చునర్ వాడేద్దాం. ఇంకా ఉన్నాయి మనకి, ఏమైనా కార్లు ఉంటే మాత్రం నాకు సజెస్ట్ చేయండి అబ్బా. మనకు కావాల్సిందైతే ఒక పెద్ద ఎస్యూవి, ఓకే, మంచి బ్రాండ్ అదిరిపోవాలన్నమాట. ఓకే, సో ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి, నచ్చితే మాత్రం నేనైతే కొనడానికి ట్రై చేస్తాను. సో ప్రస్తుతం మనం కొన్న ప్రాపర్టీ అయితే ఆల్మోస్ట్ ఒక $50 million పోతుంది అనుకుంటా. ఎస్, చాలా అంటే చాలా హెవీ. మొత్తానికి నలుగురు కలిపి పెట్టారు కాబట్టి ఎస్ కాస్త బాగానే పడింది. హలో, రే రండిరా, ఇటు సైడ్ రండి, మీకు ఏమైనా పిచ్చాయండి? సరే, పడితే పడ్డారబ్బా, నాకు అనవసరం, ముందుగానే చెప్తున్నా. బాబోయ్, ఒరే రండిరా ఇటు సైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్, నమస్కారం రా బాబు మీకు. సో మనం కొన్న ప్రాపర్టీ అయితే చెప్పాను కదా $50 million పోతుంది, చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్, కానీ చాలా మంచి ఏరియాలో ఉంది. ఓకే, సో అది మనకు కావాలంటే ఫ్యూచర్లో షోరూమ్ కింద కూడా మార్చుకోవచ్చు. మీకు ప్రస్తుతానికైతే ఆ బిల్డింగ్ చూపిస్తా, చాలా అంటే చాలా పెద్దది, డైమండ్ క్యాసినోకి పక్కనే, ఇంకా అటాచ్ అయిపోయి ఉంటుంది డైమండ్ క్యాసినోకి. ఎస్, అందుకే అన్నమాట ఇంకా $50 million అయినప్పటికీ మన వాళ్ళు ఏమాత్రం కూడా ఆలోచించకుండా పెట్టేశారు. ఒక్కొక్కరు $12.5 million అయితే ఇన్వెస్ట్ చేశారు. ఓకే, సో అందరికి కూడా ఈక్వల్ షేర్ అనమాట. ప్రస్తుతానికైతే జేసన్ లేట్ కాబట్టి ఇలా ఉంది, ఒకవేళ జేసన్ వస్తే మాత్రం మనకు ఒక $10 million పే చేసి తను కూడా షేర్ అయితే తీసుకుంటాడు. సో అక్కడతో 5 మెంబర్స్కి 50 million ఈక్వల్గా షేర్ అయితే వెళ్ళినట్టు. 50 million ఓన్లీ ప్రాపర్టీకి పెట్టాం. ఓకే, ఇంకా దాంట్లో మనం పెట్టుబడి అయితే పెట్టాలి, దాంట్లో కూడా మొత్తం అందరూ ఈక్వల్గా వేసుకుంటారు. ఈక్వల్గా లాస్ వచ్చినంత ప్రాఫిట్ వచ్చినంతే, సో మొత్తం అంతా కూడా ఈక్వల్ అనమాట. జస్ట్ దాని మీద స్టాండ్ అయ్యి ఉన్నారు మొత్తానికి. మంచిదే, చూస్తున్నారు కదా అదిరిపోతుంది మామూలుగా ఉండదు, కాకపోతే ఇటు సైడ్ నుంచి వెళ్తే మనకి గేటు డ్యామేజ్ చేస్తుంది మన కార్ని. సో అందుకని ఆలోచిస్తున్నాను, గ్రీనరీ ఎక్కువైపోయింది కదా. ఓకే, ఇది ఎలా ఓపెన్ అవుతుందా? అండ్ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే, మనకి ఇన్ గేమ్ ఎన్పీసీలు ఉంటారు కదా, వాళ్ళు అప్పుడప్పుడు మన దాన్ని క్రాష్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ ఇంకా స్టిల్ పార్కింగ్ ఉందని చెప్పేసి, కానీ పార్కింగ్ లేదు, ఆ పార్కింగ్ లాట్లను మనం అయితే మొత్తం బిల్డ్ చేసుకున్నాం కదా. సో అప్పుడప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరిగే అవకాశం అయితే ఉంది. చూద్దాం మరి, ఇది కూడా నేనైతే కన్ఫర్మ్గా ఉంచుతానైతే చెప్పను. దీనికి మించి ఏమైనా ప్రాపర్టీ బాగుంటే మాత్రం మనం అక్కడికి షిఫ్ట్ అయిపోదాం. ఓకే, ఫ్యూచర్లో ప్రస్తుతానికైతే నేను ఆ రెంటల్ బిజినెస్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మన వాళ్ళు కూడా ఎస్ రెంటల్ ప్రస్తుతానికైతే చూద్దాం, ఒకవేళ పని అవ్వకపోతే మాత్రం ఇక్కడే ఏదో కార్ షోరూమ్ అయితే పెడదామని చెప్పి అంటున్నారన్నమాట. మంచి ఐడియానే, ఒకసారి మన కార్ని ఇక్కడ పార్క్ చేసి చూపిస్తాం మీకు, అంటే ఏరియా ఎంత పెద్దదని చెప్పేసి. చూసారా, ఎస్ దిగంటారా రే, మొత్తానికి మీరు లోపల ఉంటారా ప్లీజ్, ఎందుకంటే మా వాళ్ళకి నేను ప్రశాంతంగా చూపించుకోవాలి. డోర్ ఎయిర్ ఎవరు సరిగ్గా, కార్ నాదే ఇది. ఎస్, మీకైతే తెలుసు కదా మన జిమ్మిది ఈ కారు, కానీ వాళ్ళ హౌస్లో పెట్టానంతే నేను. అండ్ నేను జిమ్ ఇక్కడ కారు లెక్కేసినప్పుడు నేను ఎప్పుడు కూడా ఫార్చునర్ అయితే మర్చిపోతున్నా, ఎందుకంటే హౌస్ దగ్గర ఉండట్లేదు కాబట్టి. ఇది మన జిమ్ ఇక్కడ కొనుక్కున్నదే, ఒకసారి ఎవరైనా పాత ఎపిసోడ్ చూడకపోతే మాత్రం చూడండి, ఫార్చునర్ కొన్నది. ఓకే, మొత్తానికి అయితే అందరిని కూడా లోపల పంపిస్తాను, ఈసారి మీకు బయట నుంచి చూపిస్తా. నేను చెప్తున్నాను కదా ఇది కన్ఫామ్గా ఉంచుతానని అయితే చెప్తున్నాను, ఎందుకంటే చెప్తున్నాను కదా ఇంతకు మించి ప్రాపర్టీ నాకు ఏమైనా అనిపిస్తే మాత్రం పక్క దాన్ని కొనేస్తాను, దీన్ని కంప్లీట్గా అప్పుడు డెమాలిష్ చేసేద్దాం. ఓకే, నో ప్రాబ్లం, అంటే మనీ వచ్చేస్తాం కొన్ని రేట్ను, సో ఆ విధంగా అన్నమాట. ఓకే, ఎస్, ఇక్కడ నుంచి ఇంకా మీకు చూపించవచ్చు నేను. బిల్డింగ్ అయితే పెద్దదే అండ్ పార్కింగ్ లాట్లో బిల్డ్ చేశారు కాబట్టి మనకు చాలా అంటే చాలా ఎక్కువ ఏరియా అయితే వస్తుంది. డెకరేషన్ కూడా చాలా అంటే చాలా హెవీగా ఉంది. చూసారా ఈ రాక్స్, ఆ ప్లాంట్స్ హెవీగా ఉందన్నమాట, గ్రీనరీ మొత్తం కూడా. అవును, ఈ లోపే నేనైతే కాల్ చేయొచ్చు మెకానిక్కి, మన 3 కార్స్ వాళ్ళ ఇంట్లో అయితే ఉండిపోయినాయి అన్నమాట, అవి తీసుకొచ్చి ఒకసారి లోపల పెట్టి చూపిస్తా. కానీ రెంటల్ పర్పస్కి ఇంత పెద్దది అవసరం లేదు, షోరూమ్కి అయితే మాత్రం అవసరంగా ఉంటుంది. ఓకే, మీకు స్టార్టింగ్ నుంచి చూపించాలి కదా, ఇక్కడ ఎవరొకరు నేను హైర్ చేసుకోవాలబ్బా రిసెప్షనిస్ట్ని, అండ్ ఆల్సో మనకి అక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అంటే ఈ కార్ ఇది సో రెంట్కి తీసుకోండి అని చెప్పేసి కన్విన్స్ చేయడానికి అన్నమాట. చూద్దాం, నన్ను అడిగితే మాత్రం రెంటల్ పర్పస్ ఇంత పెద్ద బిల్డింగ్ మనకు అనవసరం, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కార్స్ మనకైతే బయటే తిరుగుతాయి. ఎందుకంటే రెంట్కి తీసుకున్న వాళ్ళు ఓన్లీ 1 డేకి మాత్రమే తీసుకోరు కదా, కొంతమంది అయితే 1 మంత్కి తీసుకుంటారు, కొంతమంది అయితే 15 డేస్కి, కొంతమంది అయితే 1 డేకి, బట్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే వాళ్ళని సరే తీసుకువెళ్తారు కదా. సో మోస్ట్ ఆఫ్ ది టైం మనకైతే కార్స్ ఇక్కడ ఉండవు రెంట్కి మనం ఇది పెట్టాలనుకుంటే మాత్రం.
సో అందుకే ఆలోచిస్తూ ఉన్నా. మన వాళ్ళు కూడా కొత్తగా షోరూమ్ అంటున్నారు, చూద్దాం. అది ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ అవుతూనే. ఒరే ఇది ఎక్కడ మాసరా? హలో, కన్స్ట్రక్షన్లో ఏదో ఒక చిన్న లోపం వచ్చినట్టుంది గైస్, ఒక్క నిమిషం. ఏం జరిగింది గైస్ ఇక్కడ మొత్తం? ఓకే, బ్యాక్ సైడ్ నుంచి చూస్తే బాగానే ఉంది. మరి ఇక్కడేంటి? ఓకే, ఇది మొత్తం కూడా మనకైతే మెకానిక్ది. ఇంతకుముందు ఇక్కడేదో పెట్టినట్టే నాకైతే గుర్తు. ఐ థింక్ అమెండా సోఫా బిజినెస్ అనుకుంటా, ఎప్పుడో పురాతన కాలంలో అది. ఎస్, ఈ గేట్ కూడా మనమైతే పెట్టించామన్నమాట. ఓపెన్. ఎస్, ఎందుకంటే అన్నీ పగిలిపోతున్నాయి గైస్, సంథింగ్ ఈస్ కిరికిర్ రైట్ హియర్. సర్లే, ఒకవేళ ఎప్పుడైనా కార్స్ని తీసుకుని రావాలంటే మాత్రం బ్యాక్ సైడ్ నుంచి వద్దాం. ఇప్పుడు నేను కార్ని లోపల తీసుకురావాలంటే ఎలాగా? నేను వచ్చేసా బాగానే ఉంది, మరి కార్ సంగతి ఏంటి? గైస్, ఐ థింక్ ఇది అంత మంచి లొకేషన్ కాదేమో అనిపిస్తుంది నాకు, ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో. సర్లే, ప్రజెంట్ అయితే దీంట్లో కానిచ్చేద్దాం. వన్స్ ఇంకా షోరూమ్ ఫిక్స్ అయిపోయిన తర్వాత కావాలంటే మార్చేద్దాంలే మళ్ళీ. మొత్తం అంతా బాగానే ఉంది అబ్బా, కానీ ఇక్కడే కాస్త తేడా కొట్టేసింది నాకు. ఆ ఒక్క ఇష్యూ లేకపోయి ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా ఇక్కడ కంటిన్యూ చేసి ఇవ్వనేమో. ఇక్కడ నుంచి వెళ్ళడానికి లేదా? హలో, ఓరి నాయన, అయితే అది ఒకటేనా వే మనకి? సరిపోయింది బా. ఎస్, ఇది తిరిగి రావాల్సిందే. ఓ, ఈ గేట్ నుంచి రావాలి. ఈ గేట్ ఓపెన్ అయితేనేమో మనకి ఇక్కడ డ్యామేజ్ అవుతుంది, చూడండి చూపిస్తా. ఇప్పుడు డ్యామేజ్ అవ్వలేదు, ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. బీవేర్ ఆఫ్ డాగ్స్, అదే డాగ్. ఎక్కడున్నాయి డాగ్స్? లోపల ఒకటి కూడా లేదు కదా అసలు. సర్లే, ఈసారి మనం మూడు కార్స్ని తీసుకొచ్చేసి లోపల అయితే పెట్టేద్దాం. ఓకే, ఫైనలీ మన మూడు కార్స్ కూడా వచ్చేసినాయి. కానీ ఇక్కడ నుంచి బయటకు ఎలా తీసుకెళ్ళేది? ఇక్కడేమో ఎంట్రన్స్లో ఏదో షాప్ లాంటిది అయితే ఉంది, పని అవదేమో కదా. నెప్, ఇక్కడ నుంచి అయితే మాత్రం వెళ్ళడం కుదరదు. సర్లే, రివర్స్లోనే వెళ్దాం. ఈ కారు మాత్రం నన్నైతే బాగా ఇంప్రెస్ చేసింది అబ్బా, చాలా బాగా ఇంప్రెస్ చేసింది. ఇన్ కేస్ రెంటల్ బిజినెస్ కనుక సెట్ అవ్వకపోతే మాత్రం మొత్తం అన్ని కార్స్ అమ్మేస్తాను, దీన్ని తప్ప ఖచ్చితంగా ఉంచేసుకుంటాను నేను. చాలా బాగుంది. అప్పుడు మేబీ నేను కలర్ మార్చేచ్చామో, మేబీ బ్లూ ఆర్ యెల్లో లేకపోతే గ్రీన్, లైమ్ గ్రీన్. ఎస్, బాగా సెట్ అవుతుంది. సరే, నేనైతే దారిలో ఉన్న కొన్ని కొన్ని థింగ్స్ని అయితే రిమూవ్ చేస్తాను. ఎస్, ఇప్పుడు మనకి ఈజీగా వెళ్ళిపోతుంది కారు. ఎక్కడ పెడదాం? బయట కనబడేలా ఇలా ఉంచుదామా? ఎస్, డిస్ప్లే కింద. నైస్ అమ్మా, దీని లైట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ గేస్, అదిరిపోతాయి. ఓకే, ఫస్ట్ కార్ అయితే సక్సెస్ఫుల్గా పెట్టేశాము. ఇంకా నెక్స్ట్ బుగాటిని తీసుకొద్దాం, ఆ తర్వాత మన 911. అంటే మందాలేం కాదు, ఎందుకంటే రెంట్ పర్పస్ తిప్పినా తిప్పకపోయినా కొన్నది అయితే మనమే కదా. కానీ జిమ్మీ, నువ్వు ఇండియన్ కార్స్ కూడా ట్రై చేయొచ్చు రెంటల్ పర్పస్. ఓకే, కాస్త రేట్ తక్కువ పెడితే మాత్రం ఈజీగా తీసుకుంటారు, ఎందుకంటే లాస్ ఏంజెల్స్లో ప్రతి ఒక్కరికి కార్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో అందుకే అనమాట మ్యాక్సిమం క్యాబ్స్లో వాటిలో తిరుగుతూ ఉంటారు. ఓకే, నేనేదో ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోదామని చెప్తా అనుకున్నా, బట్ నో, పని అవ్వదు. కామన్, నేను ఇంకా రీనాకు చెప్పలేదు ఈ ప్రాపర్టీ కొనని చెప్పేసి. చూద్దాం, లేకపోతే రీనాతో కొలాబరేట్ అవ్వచ్చు. ఫెరారీ డీలర్షిప్ అక్కడ ఉంది కదా, ఇంకొక డీలర్షిప్ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. కానీ ఒకే సిటీలో రెండు అవసరమా? అవసరం లేదు. పోనీ పల్లెటొబ్బేలో కానీ లేకపోతే శాండీ షోస్లో కానీ పెడదామనుకుంటే మాత్రం అక్కడ ఎవరు కొంటారు అబ్బా. ఒకవేళ అక్కడ ఎవరైనా కొనుక్కోవాలని అనుకున్నా ఇక్కడికి వస్తారు లాస్ శాండస్కి. సో అక్కడ పెట్టడం కూడా అనవసరం నన్ను అడిగితే. చల్లే, ఇంకా ఫెరారీ ఇంకొక డీలర్షిప్ ఎందుకు? కానీ బైక్స్ది ట్రై చేస్తాను అబ్బా కేటీఎం ఎప్పటి నుంచో, బట్ పని అవ్వట్లేదు. మేడం కూడా ఏం మాట్లాడలేదు. మేడం ప్రస్తుతం తెలిసిందే కదా లాస్ శాండస్కి సంబంధించి కేటీఎం హెడ్. సో వస్తే అనుకున్నా కానీ రాలేదు మనకి, లేకపోతే ఎప్పుడో మీకు చాలా రోజులు అయిపోతుంది పెట్టేసి మన కేటీఎం షోరూము. స్టార్టింగ్లో అయితే మన జిమ్మే ఓన్గా చేసుకుందాం అనుకున్నాడు, అంటే రెంటల్ బిజినెస్. కానీ తర్వాత మన వాళ్ళు అయితే ఏదైనా సరే కలిసే చేద్దాం అన్నారు, ఇంకా నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ మీరైతే ఒకటి అనొచ్చు, మనమైతే 12.5 మిలియన్ డాలర్స్ పెట్టేసాము, వాళ్ళందరూ కూడా అదే పెట్టారు ఈక్వల్. కానీ ఈ మూడు కార్స్ మనం కొన్నాం కదా, నెక్స్ట్ ఏదైతే దీని వాల్యూ ఉందో, అంటే ఈ మూడు కార్స్ కొన్న వాల్యూ ఉందో అది వాళ్ళు చూసుకుంటారు. ఓకే, సో ఒక్కొక్కరు ఇంత వాల్యూ అయితే కొనాల్సి ఉంటుంది అన్నమాట. కాకపోతే అవి నేను కొన్నా సరే, అంటే వాళ్ళు కొన్నా సరే నేనే చూపిస్తాను ఓకే కొన్నట్టు. లేకపోతే దీనికి సంబంధించిన మనీ కూడా తీసుకోవచ్చు కావాలంటే వీళ్ళ దగ్గర నుంచి. మనీ తీసుకుందాంలే, అదే బెటర్ మనం అడిగితే. ఓకే, ఎస్, అదే బెటర్.
ఎందుకంటే మళ్ళీ 3.5 $4 million వర్త్ ఉంటుంది ఇది మొత్తం కూడా. సో $4 million మళ్ళీ ఒక్కొక్కరు కొనాలి. అన్ని కార్స్ మనకు ప్రస్తుతానికి అవసరం లేదు కదా, ఎందుకంటే బిజినెస్ ఇంకా పూర్తిగా స్టార్ట్ అవ్వలేదు. సో మనకి ఇది వచ్చినప్పటికీ ప్రాపర్టీ ఇంకా నేను స్టార్ట్ చేయను, ఎందుకంటే ఇంకొక 3 cars ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నా. చూద్దాం మరి. సో అందుకే దానికి గాను మనీ తీసుకుంటాను నా షేర్ దీంట్లో, ఎందుకంటే చెప్పాను కదా $4 million అంటే మనకి రిటర్న్లో ఒక 3 million వచ్చేది, ఎందుకంటే 4 కదా పెట్టింది. సో 4 million దాంట్లో మన జిమ్మి 1 million పెట్టినట్టు వాళ్ళు 3 కలిపి 3 million. సో మనకి చేస్తారన్నమాట. ఇంకా నెక్స్ట్ నుంచి కొనే ప్రతి కార్లో కూడా 4 షేర్ ఉంటుంది. ఓకే, సో అక్కడ నుంచి ఇంకా మనకి ఈజీ అయిపోతుంది. నేనేదో కాస్త మన కార్లు కనిపిస్తాయి అనుకున్నాను బయట నుంచి రిచ్గా, కానీ ఈ డెకరేషన్లు మొత్తం అన్ని మూసేస్తున్నాయి. సరే, డెకరేషన్ ఉండడం మంచిదంట. నేనైతే ఒకవేళ బైక్ షోరూమ్ పెడితే మాత్రం చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది అబ్బా, ఎందుకంటే చాలా ఎక్కువ కార్లు పడతాయి. ఒకవేళ కార్లు అయితే మాత్రం ఇక్కడ ఒక 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ఓకే ఆల్మోస్ట్ ఒక 14 to 15 కార్స్ అయితే పెట్టుకోవచ్చు మనం ఈజీగా ఇక్కడ. సరే, మన వాళ్ళు అయితే డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు అసలు ఏం చేద్దామని చెప్పేసి. నేను కూడా మాట్లాడతా, కాకపోతే బయటికి వెళ్ళొస్తాను, ఎందుకంటే బుర్ర పిచ్చిక్కిపోతుంది మన జిమ్మి కడికి లోపలుండి. అండ్ ఆల్సో మన జిమ్మి కడికి అయితే 2 resorts ఉన్నాయి. ఒకటి అయితే పెద్దది అంటే ట్రయాంగిల్ షేప్లో ఉండేది, ఇంకొకటి అయితే చిన్నది, అది శాండీ షోర్స్కి కాస్త దగ్గరలో ఉంటుంది. చూద్దాం మరి, వాటినైతే నేను సెల్ చేసేద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో వాటికి నేను పెట్టుబడి పెట్టడం తప్ప ఎవరు తీసుకోవట్లేదు. లేకపోతే ఉంచేద్దామా, ప్రాపర్టీ ప్రాపర్టీ కింద అలాగా ఉండిపోతుంది కదా మనకి, ఉంచేద్దాంలే. ఓకే చూద్దాం, ఎందుకంటే ఒకవేళ అమ్మేసినప్పటికీ అలాంటి ప్రాపర్టీ మళ్ళీ కొనాలంటే మాత్రం మేబీ దొరకకపోవచ్చు. అండ్ 2 properties కూడా చూడడానికి చాలా బాగుంటాయి. ఫస్ట్ వన్ అయితే మనకి ట్రయాంగిల్లో ఉంటుంది కదా హౌస్, అది బాగుంటుంది. నెక్స్ట్ వన్ కూడా బాగుంటుంది, కావాలంటే సెకండ్ దాన్ని రిసార్ట్గా కాకుండా హౌస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. లేకపోతే మన యంగ్స్టర్స్ మొత్తం అందరూ కలిపి సెకండ్ దాంట్లోకి షిఫ్ట్ అయిపోతే ఎలా ఉంటుంది అంటారు. సరే గైస్, చూద్దాం. లేదు ఒకటి ప్రస్తుతానికి అయితే గేమ్ ఎలా ఆగిపోయింది. సో ఇది గైస్ మొత్తానికి యూట్యూబ్ వచ్చేసి. సో చెప్పండి దీని గురించి మీరేమనుకున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెలియజేస్తాను, నిప్స్ అయితే పక్కన లైక్ చేయండి, మంచి చాలా కానీ సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దాట్స్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.